భారతదేశం ఆధ్యాత్మికతకు నెలవు. ఇక్కడ వింతలు రహస్యాలను దాచుకున్న అనేక దేవాలయాలు ఉన్నాయి. సనాతన ధర్మ విశిష్టతను తెలుపుతూ కొండాకోణంలో ఉన్న అనేక ఆలయాల్లో కొన్ని స్వయంభూ ఆలయాలు కాగా మరికొన్ని మానవ నిర్మితాలు. వీటికి సంబంధించిన రహస్యాలు తెలుసుకోవడానికి పరిశోధనలు చేయవలసి ఉంది. ఈ రహస్యాలలో ఒకటి దేశంలోని అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటైన కేరళలోని తిరువనంతపురంలోని శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ ఆలయంలో ఒక ద్వారం ఉంది, అది 7వ ద్వారం. ఈ ద్వారం ఇంకా తెరుచుకోలేదు. ఈ ద్వారం తెరిస్తే అందులో ఉన్న భారీ నిధి బయటపడుతుందని, ఈ సంపద లెక్కపెట్టలేనంత ఉంటుందని చెబుతారు. సైన్స్ ఎంతగా డెవలప్ అయినా సరే ఈ ప్రపంచంలో ఉన్న కొన్ని రహస్యాలను మాత్రం ఛేదించలేకపోతున్నారు. అటువంటిదే ఈ అనంత పద్మనాభ స్వామి ఆలయం. ఈ దేవాలయంలో ఉన్న సిరి సంపదలను వెలికితీసేందుకు మన భారత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఆదేశాలను జారీ చేసింది. కానీ ఆ నేలమాలిగలను తెరిచినప్పుడు శాస్త్రవేత్తలకు జరిగిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను తెలుసుకుంటే మీకు రోమాలు నిక్కబడుచుకుంటాయి. నాగలోకానికి చెందిన నాగదేవతలు స్వయంగా ఈ ఆలయాన్ని సంరక్షిస్తూ ఉంటారు అని పురాణ గాథ. శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయ నిధికి సంబంధించి అనేక రకాల కథనాలు వినిపిస్తాయి. ఈ ఆలయంలో 7వ ద్వారం వెనుక భారీ నిధి ఉంటే ఈ గేటు ఎందుకు తెరవలేదని మీకు సందేహం కలుగుతూ ఉండొచ్చు. ఈ ఆలయ 7వ ద్వారాలను తెరవడానికి ప్రయత్నించిన వాళ్లు అకస్మాత్తుగా చనిపోయారు అనే విషయం మీకు తెలుసా? వాళ్ల మరణాలు ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం దోపిడీ దొంగలు పద్మనాభస్వామి ఆలయంలో ఉన్న ఈ 7వ ద్వారాన్ని తెరవడానికి ప్రయత్నించినప్పుడు భయంకరమైన విషసర్పాలు వాళ్లను కాటువేశాయి. మన ప్రాచీన కాలానికి చెందిన కొంతమంది మహర్షులు ఎంతో శక్తివంతమైన నాగపాశం మంత్రం ద్వారా ఈ ద్వారాల మీద నాగబంధం వేశారు. రహస్య ఖజానా తలుపు గరుడ మంత్రం జపించే జ్ఞానం తెలిసిన ఉన్నత స్థాయి సాధువుల ద్వారా మాత్రమే తెరవబడుతుంది. ఎవరూ మరే విధంగానూ తలుపులు తెరవలేరు. అయితే ప్రస్తుతం ఇంతటి శక్తివంతమైన సిద్ధపురుషులు ప్రపంచంలో ఎవరూ లేరని చెబుతున్నారు. 2011లో ప్రభుత్వం ఒక తప్పు చేసింది. దీన్ని తప్పు అనే కంటే మహాపాపం అంటే బాగుంటుందేమో. ఆ తప్పుకు ఫలితం ఇప్పటికీ కూడా అనుభవిస్తూనే ఉన్నారు. కొంతమంది శాస్త్రవేత్తల బృందం ఈ నేలమాలిగల్లో ఏముందో తెలుసుకోవడానికి పద్మనాభస్వామి ఆలయం యొక్క రహస్య ద్వారాలను తెరిచారు. వాటిని తెరిచిన తర్వాత ఆ అధికారులకు భగవంతుడు ఎలాంటి శిక్ష వేశాడో తెలుసుకోబోయే ముందు ఆలయం గురించి తెలుసుకుందాం. పద్మనాభస్వామి దేవాలయంలో కొలువైయున్న విష్ణుమూర్తి స్వయంభూ విగ్రహాన్ని చూడటానికి దూర తీరాల నుండి ఎంతోమంది జనాలు ప్రతినిత్యం వస్తూ ఉంటారు. ఈ ఆలయ గర్భగుడిలో కొలువై ఉన్న శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడు మీద పవళించి ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇటువంటి గొప్ప దేవాలయాన్ని నిర్మించిన వాళ్లు ఎవరు? భారీ సిరి సంపదలను ఇక్కడ ఎందుకు దాచిపెట్టారు అని మీకు అనుమానం రావచ్చు. తిరువనంతపురంలోని ఈ పద్మనాభస్వామి దేవాలయాన్ని రాజా మార్తాండ నిర్మించారు. అనంత పద్మనాభస్వామి విష్ణు దేవాలయం 6వ శతాబ్దంలో ట్రావెన్కోర్ రాజులచే నిర్మించబడిందని 9వ శతాబ్దపు గ్రంథాలలో పేర్కొనబడింది. ఈ దేవాలయంలోనే ఈ రాజులు తమ సంపదలన్నీ దాచుకున్నారని చెబుతారు. ఇప్పుడు ఆలయ నిర్వహణా బాధ్యత రాజకుటుంబంపై ఉంది. ఈ ఆలయంలో 7 నేలమాలిక గదులు ఉన్నాయి. వాటిలో 6 గదులు తెరవబడ్డాయి. 7వ గది ద్వారాలకు ఎలాంటి తాళం లేదు, కానీ దానిమీద 2 పాముల గుర్తులు ఉన్నాయి. ఎవరైతే ఈ ద్వారాలను తెరవటానికి ప్రయత్నిస్తారో వాళ్లను అక్కడికక్కడే ఆ విషసర్పాలు కాటువేసి చంపేస్తాయని చెబుతూ ఉంటారు. ట్రావెన్కూర్ రాజులు తమ సిరి సంపదనంతా ఈ ఆలయానికి అందించిన తర్వాత ఎంతోమంది దోపిడీ దొంగలు ఈ ఆలయంలో ఉన్న ఖజానాను దోచుకోవాలని ప్రయత్నించారు. ఒకసారి ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ ఈ ఆలయంలో ఉన్న 7వ ద్వారాన్ని కూడా తెరవాలి అని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. సుప్రీంకోర్టు కూడా ఈ ఖజానాను తెరవటానికి 7 సభ్యులు ఉన్న ఒక కమిటీని నియమించింది. అయితే తిరువనంతపురంలో ఉన్న జనాలు మాత్రం ఎందుకు ఒప్పుకోలేదు. ఒకవేళ ప్రభుత్వం ఈ ఆలయ ద్వారాలను తెరిస్తే ఒక పెద్ద విపత్తును ఎదుర్కోవలసి ఉంటుంది అని, అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి అని నిరసన తెలిపారు. కానీ భక్తుల మాటలు పట్టించుకొని సుప్రీంకోర్టు దేవాలయంలో ఉన్న నేలమాలిగలను తెరిచి చూడాల్సిందే అని ఆదేశాలను జారీ చేసింది. సుప్రీంకోర్టు నియమించిన కమిటీలో శాస్త్రవేత్తలతో పాటు ఐఏఎస్ అధికారులు కూడా ఉన్నారు. వాళ్లు పద్మనాభస్వామి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత వారికి 7 ద్వారాలు కనిపించాయి. మొదటి ద్వారాన్ని తెరిచినప్పుడు అక్కడ ఉన్న సైంటిస్టులందరికీ కూడా దిమ్మ తిరిగిపోయింది.
ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కని విని ఎరగని స్థాయిలో ఎంతో విలువైన రత్నాలు వజ్ర వైఢూర్యాలు ఉన్నాయి. అలా ఆరు ద్వారాలను కూడా వాళ్ళు తెరిచి చూశారు. ఈ ఆరు గదుల్లో నుండి అద్భుతమైన సంపదను వెలికి తీశారు. నివేదికల ప్రకారం పద్మనాభ స్వామి ఆలయంలోని ఆరు నేలమాలిగల్లో ఇప్పటి వరకు 1,32,000 కోట్ల విలువైన ఆస్తి కనుగొనబడింది. వీటిలో బంగారు విగ్రహాలు, వజ్రాలు, నగలు మొదలైనవున్నాయి. ఈ ఆరు గదుల్లో ఉన్న సంపదల కంటే 7వ నేలమాలిగలో ఉన్న సంపద ఎన్నో రెట్లు మించి ఉంటుంది అని అందరూ అభిప్రాయపడ్డారు. అయితే 7వ గది ద్వారాలకు ఎలాంటి తాళం కూడా లేదు. కానీ 7వ ద్వారం మీద ఉన్న నాగబంధనాన్ని చూసి చాలామంది భయపడ్డారు. అయినప్పటికీ కూడా శాస్త్రవేత్తలు ఈ తలుపులను తెరవటానికి ప్రయత్నించారు. ఆ తలుపులకు తాళం లేకపోయినా సరే, 10 మంది కలిసి ప్రయత్నించినా సరే ఆ తలుపులను మాత్రం తెరవలేకపోయారు. ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలని కుతూహలంతో గది తలుపులకు చెవులు ఆనించి వింటే అక్కడ వారికి సముద్రపు అలల శబ్దం వినిపించింది. ఈ అనంత పద్మనాభస్వామి దేవాలయంలోని 7వ ద్వారం వెనుక అరేబియా మహాసముద్రం ఉంది అని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఎంత ప్రయత్నించినా సరే 7వ ద్వారాన్ని తెరవలేకపోయిన శాస్త్రవేత్తలు ఇక సైన్స్ పక్కన పెట్టి శాస్త్రాన్ని నమ్మారు. ఎంతో మంది పండితులను, సాధువులను పిలిచి ఆ ద్వారాలను తెరిచే ప్రయత్నం చేయించారు. 7వ ద్వారాన్ని గరుడ మంత్రాన్ని ఉపాసన చేసిన సిద్ధయోగి మాత్రమే తెరవగలరు అని భావించి ఆ యోగిని పిలిపించారు. ఆయన మంత్రం చదువుతూ ఉన్నప్పుడు ద్వారాలు విపరీతంగా కంపించిపోయాయి. అంతేకాకుండా ఆ పండితుడికి గుండెపోటు రావడంతో అతని మంత్ర పఠనం కూడా ఆగిపోయింది. ఇది చూసిన శాస్త్రవేత్తలతో పాటు అధికారులు కూడా షాక్ అయ్యారు. ఇది జరిగిన 2-3 రోజులకు మరో సంఘటన జరిగింది. ఈ 7వ ద్వారాన్ని తెరవటానికి ప్రయత్నిస్తూ ఉన్న కమిటీలోని 2 సభ్యులు ఆకస్మికంగా చనిపోయారు. అంతేకాకుండా మిగిలిన కమిటీ సభ్యుల జీవితంలో కూడా విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వారిలో చాలామందిని దురదృష్టం నీడలా వెంటాడింది. దాంతో ఆలయ పూజారి ప్రభుత్వానికి ఒక నివేదికనిచ్చారు. ఇదే విధంగా ద్వారాలను తెరవటానికి ప్రయత్నిస్తే అందరి జీవితం ప్రశ్నార్థకంగా మారుతుందని, ప్రతి ఒక్కరూ కష్టాల పాలు అవుతారని చెప్పారు. చివరికి ప్రభుత్వం కూడా పద్మనాభస్వామి ముందు మోకరిల్లింది. ఇప్పటి వరకు ఎవరైతే ఈ ద్వారాలను తెరవటానికి ప్రయత్నించారో వారందరూ ఏదో రకంగా చనిపోతున్నారు. ఐపీఎస్ అధికారి సుందర్ రాజన్ ఈ ఆలయ ద్వారాలను తెరవటానికి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆయన ఈ పిటిషన్ వేసిన తర్వాత తన ఆరోగ్యం ఎంతగానో క్షీణించింది అని చెప్పారు. ఆ తర్వాత 2 రోజులకే ఆయన కూడా అకస్మాత్తుగా చనిపోయారు. ఎవరైతే 7వ ద్వారాన్ని తెరవటానికి ప్రయత్నిస్తారో వాళ్ల జీవితం తలకిందులు అయిపోతుంది అని ఈ సంఘటన తర్వాత ఆలయ నిర్వాహకులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరువనంతపురం అనే పేరు కూడా నాగదేవత పేరు. ఈ నాగదేవతే 7వ నేలమాలిగలో ఉన్న సంపదను రక్షిస్తూ ఉంది. ఈ ఆలయంలో బంగారంతో చేసిన ధ్వజస్తంభం కూడా ఉంది. ఈ ధ్వజస్తంభం ఆలయం యొక్క అందాన్ని ఇనుమడింపచేస్తోంది. ఈ ఆలయంలో మరికొన్ని స్తంభాలు కూడా ఉన్నాయి. వీటిని కూడా సుందరంగా అలంకరించారు. ఈ ఆలయంలోకి వెళ్ళాలి అంటే మగవారు ధోతీ ధరించాలి, ఆడవారు చీర కట్టుకోవాలి. ఇది ఆలయంలోకి ప్రవేశించాలి అంటే తప్పకుండా పాటించాల్సిన నియమం. శ్రీ మహావిష్ణువు కొలువైన ఈ ఆలయంలో శ్రీ మహావిష్ణువు యొక్క విరాట్ స్వరూపాన్ని మనం 3 ద్వారాల నుండి కూడా చూడవచ్చు. మొదటి ద్వారం నుండి భగవంతుడి శిరస్సు మనకు కనిపిస్తుంది. మధ్యలో ఉన్న ద్వారం నుండి శ్రీ మహావిష్ణువు నాభి కనిపిస్తుంది. ఇక చిట్టు చివరి 3వ ద్వారం నుండి మనకు శ్రీ మహావిష్ణువు యొక్క పాద పద్మములు కనిపిస్తాయి. పద్మనాభస్వామి దేవాలయంలో ఉన్న 7వ ద్వారాన్ని ఎవరూ తెరవలేరా అంటే భవిష్యత్తులో దీన్ని తెరిచేందుకు అవకాశం ఉంది అని పండితులు చెబుతున్నారు. అయితే గరుడ మంత్రాన్ని ఉపాసన చేసిన సిద్ధుడు మాత్రమే ఈ ద్వారాలను తెరవగలడు. అంతేకాకుండా ఈ ద్వారాలను తెరిచేటప్పుడు మంత్ర ఉచ్చారణలో ఏ చిన్న పొరపాటు జరిగినా సరే ఆ సిద్ధపురుషుడు అక్కడికక్కడే చనిపోతాడు అని కూడా పండితులు చెబుతున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం. నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.